హనుమకొండ జిల్లా శాంపేట మండలం మాండారిపేటలో దౌర్జన్యం చోటు చేసుకుంది. మస్కే సమ్మయ్య అనే వ్యక్తికి తమ తాతల కాలం నుండి ఉన్న 3 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నాడు. ఆయనకు ఉన్న 3 కుమార్తెలు ఒక కుమారుడిని కూలి పని చేసుకుంటూ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఈ భూమిపై కన్నేసిన కొంతమంది అధికార పార్టీకి చెందిన దుండగులు ఆ కుటుంబంపై దుర్భాషలాడటమే కాకుండా విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. భూ పంచాయతీ గురించి అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగటం లేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై దళిత ప్రజా మేధావి సంఘాలు మండిపడ్డాయి. తమ కుటుంబానికి న్యాయం చేయండి అంటూ బాధిత యువతి వాపోతుంది. స్వప్న, నేను మాందర్పేటలో ఉంటున్నాను. మా నాన్న పేరు మస్కే సమ్మయ్య. మాకు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. మా నాన్న 30 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ ఇష్యూస్ గురించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఈరోజు మాకు తెలియకుండా మా పొలంలో ఎవరో కొంటున్నారని నిన్న అక్కడికి వెళితే నన్ను కట్టెలతో కొట్టినారు. వారి పేరు కొమ్ముల జీవన్, కొమ్ముల మల్లికార్జున్, రేణుకుంట్ల ఐలయ్య, రేణుకుంట్ల హనుమంత్. మాకు ప్రాణగండం ఉంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు న్యాయం చేయండి. ఈ కట్టెతో ఏడాపడా నన్ను కొట్టినాడు. నన్ను ఆపడానికి మా అమ్మ వస్తే మా అమ్మను కొట్టినాడు. మాకు న్యాయం చేయండి. ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదు. మాకు దయచేసి న్యాయం చేయండి.